టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సాలూరు పట్టణంలో బోసుబొమ్మ సెంటర్లో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా వైసీపీ శ్రేణులతో కలిసి జనగ్రహ దీక్షలు చేపట్టారు. టీడీపీ పార్టీకి చెందిన పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నాయకులు కార్యకర్తలు మండల స్థాయిలో రెండు రోజుల పాటు నిరసనలు చేపడుతున్నారు. బూత్ వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పారని డిమాండ్తో వైసీపీ శ్రేణులు లిజానా గ్రహ దీక్షలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్న ద్వారా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప నేత అని ఒక గొప్ప వ్యక్తి అని భారతదేశంలోని గర్వించదగ్గ ముఖ్యమంత్రి అని కొనియాడారు. అనంతరం జనగ్రహ దీక్షలో టీడీపీ నాయకులపై రాసిన కవితను ఎమ్మెల్యే రాజన్న ద్వారా దీక్షలో చదివి వినిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తిడితే, మీరు బూతులు తిడితే, బూతు పురాణాన్ని వల్లిస్తే, మీరు బూతు రాజకీయాలు చేస్తే ఆయన పానీయుడిగా మీరు అంటే ఆయన అభిమానులు ఊరుకుంటారని అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మీయులు ఊరుకుంటారా అంటాను నేను. మేమే రావక్కర్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కంటే వెళ్ళక్కర్లేదు, వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వెళ్ళక్కర్లేదు, వైఎస్ఆర్ కార్యకర్తలు వెళ్ళక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానించే అభిమానులు చాలు, ఆయన ఆత్మీయులు చాలు. కాబట్టి మీరు ఇష్టపడినట్టు మాట్లాడితే ఏ అభిమానిని తిరగబడొచ్చు, ఏ అభిమానిని ప్రతిఘటించవచ్చు, ఏ అభిమానిని ఎదురు తిరగవచ్చు. అప్పుడు దానికి ముఖ్యమంత్రి బాధ్యుడా? దానికి మీ ముఖ్యమంత్రి గారికి, దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏమిటి? మీరు బాధ్యులు, మీ నోరు ద్వారా కొంచెం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, అడ్డదిడ్డగా మాట్లాడుతున్నారు కాబట్టి, బూత్ పురాణాలు వల్లిస్తున్నారు, బూత్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి దానికి మీరు బాధ్యులు. వాటిని కంట్రోల్ చేయలేని చంద్రబాబు గారు బాధ్యులు. సక్రమంగా పార్టీని నడిపించలేని చంద్రబాబు నాయుడు బాధ్యులు. మీ లీడర్ని కానీ మీ క్యారెక్టర్ని కానీ ఒక పద్ధతిని నడిపించండి. మీ జోక్సి ఎవరు రారు. మీరు 2.5 సంవత్సరాల నుంచి మీ ఇష్టమైన మాట్లాడినా, మీ ఇష్టమైన తిడుతుండా, మీ ఇష్టమైన రెచ్చగొడుతుండే సరే మేమెవ్వరు ఎక్కడ మాట్లాడటం లేదు. మేము ఓపికతో ఉన్నాం, సహనంతో ఉన్నాం. కాబట్టి మీ కార్యకర్తలకి మీ నాయకులకు చెప్పండి, ముందు ఓషిడికే అనే పదాన్ని ఒక గౌరవ ముఖ్యమంత్రి మీద ఉపయోగించడము ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి. ఓషిడిక అంటే మనం అట్టి తెలుగులో చెప్పాలంటే లంచా కొడుకు అని అర్థం. ఈ లంచా కొడుకు పదాన్ని ఒక గౌరవ ముఖ్యమంత్రి మీద వినియోగిస్తారని చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి అంటే పాలేరుగా చూస్తారని అడుగుతున్నాం. కేంద్ర మంత్రి నారాయణ రాణే మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇలాగే మాట్లాడితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మహారాష్ట్ర పోలీసులు తీసుకోవాలని బొక్కలు పెట్టారు. కేంద్రం తెలుసు, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కేంద్ర మంత్రి ఆయన నారాయణ రాణే ఉద్ధవ్ థాకరే మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద చెప్పులుగా కొడతానని ఒక మాట అన్నందుకే ఆయన తీసుకెళ్ళి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మేము ఓపికతో సహనంతో అటు మా ప్రభుత్వం అయితేనేమి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, మేమందరం కూడా నిగ్రహంతో ఉన్నాం, ఎంతో ఓపికతో ఉన్నాం. ఇష్టమొచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి సంబంధం లేని విషయాలు. నిన్న పట్టాపు ఇంటికి ఎవరో వెళ్ళారన్నారు. ఆ ఎవరు వెళ్ళారు, పోలీసులు నియమిస్తారు విచారంలో. దానికి ముఖ్యమంత్రి ఎందుకు పెట్టిపోయింది? దానికేమో ముఖ్యమంత్రి గారే టెర్రరిజం క్రియేట్ చేశారంట. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏదైతే పరిపాలిస్తే ఆ ప్రభుత్వమే వాళ్ళని ఉసిగొలిపింది, పంపించిందని అర్థం. అటువంటి రుజువులే ఇమ్మని అడుగుతున్నారు. మన గంజాయి ఇక్కడ ఉన్నదని చెప్తుంటే విజయవాడలో దొరికిందంటే ఆ గంజాయి ఎక్కడ ఉన్నది, ఎవరు స్మగ్లర్లు, దాని తనకు వివరాలు ఇవ్వండి, సాక్ష్యాలు ఇవ్వండి. పోలీసులు ఇచ్చారు, నక్క ఆనందబాబు ఎస్టుమొచ్చిన తిట్టారు, ఆ నాయకుడు కార్యకర్త తిట్టి. నీ వేదన మారోదన ఎవరికి చెప్పాలి తల్లి, నీ వేదన మారోదన. ఇదేనా టీడీపీ స్త్రీకిచ్చే గౌరవము? ఇదేనా టీడీపీ ప్రజాస్వామ్య విధానము? ఇదేనా టీడీపీ రాజ్యాంగపు ఔన్నత్యం? మళ్ళీ చెప్తున్నాను,
ఇదేనా టీడీపీ స్త్రీకిచ్చే గౌరవము, ఇదేనా టీడీపీ ప్రజాస్వామ్య విధానము, ఇదేనా టీడీపీ రాజ్యాంగపు ఔన్నత్యము. అందువలన నారా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ప్రజలారా, పెద్దలారా, యువతులారా, యువకులారా, ప్రజాస్వామ్య విధానం ద్వారా గెలిచిన యువకుడు, కోట్లాది ప్రజల అభిమాన నాయకుడు, భారత రాజ్యాంగం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీ పట్టాభి మాటలతో చెప్పలేని బూతును తిడితే అభిమానులు, ఆత్మీయులు ఊరకుండాలా? ప్రతిఘటించాలా? మీరే చెప్పండి, తీర్పు చెప్పండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి.